విజయవాడలో టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులకు అసూలు బాసిన బాలికకు నివాళులర్పిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైఎస్ఆర్సీపీ మహిళలు ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. 2 నెలల పాటు బాలికను తీవ్ర మానసిక క్షోభకు గురి చేసిన టీడీపీ నేతకు ఉరిశిక్ష విధించాలంటూ డిమాండ్ చేశారు. వినోద్ జైన్ అతి కిరాతకంగా తన్నే మరీ భయంకరంగా చాలా అసభ్యంగా తన నుంచి ప్రవర్తించి తన చావుకు కారణమైన వినోద్ జైన్ అంటనే శిక్షించాలని మేము తణుకుపట్నం నుంచి మన ఎమ్మెల్యే కార్బోనేషన్ గారి ఆదేశాల మేరకు మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొని కొవ్వొత్తులు ర్యాలీ చేస్తున్నాం అండి. అలాగే ఆ నిందితుడిని అంటనే నిందిస్తుంది. ఇక్కడ మహిళలందరూ పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తున్నారు. మన గౌరవ శాసన సభ్యులు డాక్టర్ పార్మ నాగేశ్వర గారు ఆధ్వర్యంలో మరి కొవ్వొత్తులు ర్యాలీ చేయడం జరుగుతుంది. మరి ఏదైతే నీరసం జరుగుతుందో దీనికి కారణమైనటువంటి నన్ను అతన్ని మరి కామంతుడయ్యి మరి టీడీపీ మరి అతను అంత మరి పసుపులాగా మరి బాలిక అయినటువంటి ఆ ఒక సిన్నారి పైన మరి ఎన్నో విధాలుగా అసభ్యంగా ప్రవర్తిస్తూ మరి ఆ అమ్మాయిని టార్చర్ పెట్టాడు. టార్చర్ పెట్టడం అతను టార్చర్కి భరించలేక ఆ అమ్మాయి మరి ఆత్మహత్య చేసుకుని మరి ఆయన అందరం మేము ఈవేళ ఈ కొవ్వొత్తులు ర్యాలీ చేయడం జరుగుతుంది. అటువంటి కామంతుడు మరి ఈ లోకంలో ఉంటే మరి మహిళలకి మరి చాలా భయమాందోళన చెందుతారు. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా భయమాందోళన చెందుతుంది. కనుక అటువంటి కామంతుడిని వెంటనే మరి చర్యలు తీసుకుని అతనికి తగిన శిక్ష విధించాలని మరి తణుకులో మరి పారుమూరి వెంకటనాగేశ్వర గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ కొవ్వొత్తులు ర్యాలీ మరి జరపడం జరుగుతుంది. వెంటనే అతనికి శిక్ష విధించాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం.